ఈ రోజు వీడియోలో జీరా రైస్ అలానే పన్నీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా మనం జీరా రైస్ అలానే పన్నీర్ మసాలా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే చాలా తక్కువ టైంలో వీటిని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు జీరా రైస్ మరియు పన్నీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని 1/2 అవర్ ముందే నానపెట్టి పెట్టానండి. మీరు కావాలంటే జీరా రైస్ బయట దొరుకుతుంది కదండి, ఆ రైస్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1/2 కప్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఇదే కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే ఈ జీరా రైస్ని పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చండి, లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇలాచీ వేసుకోవాలి, 4 లవంగాయలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి, అలానే 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ మనం జీరా రైస్ చేస్తున్నాం కాబట్టి జీలకర్ర ఎక్కువ వేస్తున్నానండి. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 5-6 గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి గ్రీన్ చిల్లీ ఇంకొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు, అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానపెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి, వాటర్ తీసేసి వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలి. రైస్ విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ లెక్క యాడ్ చేసుకోవాలి. నేను ఇదే గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. మీరు ఈ రైస్ని కుక్కర్లో కాకుండా నార్మల్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి, అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. రైస్ మొత్తం కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి, అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది. రైస్ విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 మిక్సీ జార్ తీసుకొని దానిలో 15 జీడిపప్పులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని 1 బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లో 3 మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఈ టొమాటోలను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద ఆనియన్ అయితే 1 సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసి వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం. నేను తీసుకున్న స్పూన్ చిన్నదండి, అందువల్ల నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారం కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టొమాటోలు మొత్తం కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. టొమాటో పేస్ట్ ఎంత బాగా ఉడికితే కూర అంత టేస్టీగా ఉంటుందండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. టొమాటో మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. అదే గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసుకోవాలి. ఇలా వాటర్ వేయకపోతే జీడిపప్పు అడగంటుతుందండి, అందువల్ల కంపల్సరిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ కసూరి మేతి పౌడర్ వేసుకోవాలి. మీకు కావాలంటే కసూరి మేతి చేతిలో క్రష్ చేసి కూడా వేసుకోవచ్చండి. కసూరి మేతి వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. నేను ఇక్కడ మర్చిపోయాను, లాస్ట్లో వేసాను, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి మరొక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి, చక్కగా ఆయిల్ మొత్తం కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం వెజ్ బిర్యానీలోకి కానీ లేకపోతే ఇలా జీరా రైస్ లేకపోతే చపాతీ రోటీ అన్నింటిలోకి తీసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.